పోలాపురం బ్రిడ్జిని సంవత్సరాల నుంచి నిర్మాణాలు ఆగిపోయింది. అప్పుడు ప్రారంభించిందా? ఒరిజినల్ స్టార్ట్ చేశారు. 2004 లో శంకుస్థాపన చేశారు. 2014 తర్వాత శంకుస్థాపన, 2015 లో శంకుస్థాపన చేశారు. 2017 లో స్టార్ట్ చేశారు సార్. అక్కడ దేవుడి దగ్గర సంవత్సరం 2 సంవత్సరాల్లో ఫినిష్ చేస్తామని స్టార్ట్ చేసిన బ్రిడ్జ్లు ఇన్ని సంవత్సరాలు ఏమైనా నిర్మాణం కాకపోవడం, ముఖ్యంగా ఈ జోలాపురం బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి ఇది ఎక్కువ శాతం 40% మంది కార్మికులు ఉండే ప్రాంతం ఇది. వాళ్ళు రాకపోకలు కానీ ఇక్కడి నుంచే రావాలి. బ్రిడ్జ్ వాళ్ళకి 7 కిలోమీటర్లు తగ్గేదని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రిడ్జి ఒక కనీసం వచ్చిన ఒక 2-3 కోట్లు బ్రిడ్జి ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టగానే బ్రిడ్జి పూర్తి అయిపోయే పరిస్థితి అని చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు వరకు అది అవ్వలేదు. ఇది మీరు కొంచెం పక్క ఇద్దరి మధ్య విభేదాలతో బ్రిడ్జ్ ఆగిపోయిందని గ్రామస్తులు అంటున్నారు. రాజకీయ వివాదాలతో ఏ వివాదాల వల్ల ఆగిపోయినాయో, ఏ గొడవల వల్ల ఆగిపోయాను కానీ ఎవరు వివాదాల ప్రజల కోసం ప్రామిస్ చేసినప్పుడు ఇలాంటి మౌలిక వసతులు, ఇలాంటి బేసిక్ మౌలిక వసతులు ఇవన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఆగి అంటే ప్రజలు ప్రజాప్రతినిధులుగా ఉండి ఇంత మాత్రం చిన్నపాటి బ్రిడ్జిని కూడా పూర్తి చేయకపోతే పర్పస్ ఏముంది, ప్రయోజనం ఏముంది? అది దురదృష్టం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం అందరూ ఈ సమస్యను దృష్టికి తీసుకొస్తారు. కానీ ఎలక్షన్ టైంలో బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధిని ఎన్నుకోకపోతే ఈ సమస్యలు పాత అంటే మళ్ళీ ఇన్నిసార్లు చూస్తూ ఉన్నాం. పోయినసారి చూసాం, ఈసారి చూసాం, అంతకుముందు కూడా చూసాం. కొత్త ప్రజాప్రతినిధులని, బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఎన్నుకోకపోతే వచ్చే సమస్య ఇది. ఆఖరి సమయంలో మనకి భయం, ఇబ్బంది పడో, ప్రలోభాలకు లోపడో ప్రజలు ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు వాళ్ళు పని చేయకూడంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి దీనికి. ఎందుకంటే అంతకుముందున్న ప్రజాప్రతినిధి, ఇప్పుడున్న ప్రజాప్రతినిధి వీళ్ళ వాగ్వాదం వల్ల, వీళ్ళ గొడవల వల్ల బ్రిడ్జ్ ఆగిపోయింది. అది 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 వాళ్ళ చాలా బాధాకరమైంది అది. కానీ దీనికి ప్రజలు కూడా ఒకసారి అందరూ ఆలోచించాలి. ఒకచోట మన కర్నూలునే కాదు, జోహరాపురమనే కాదు, ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇలాంటి వ్యవస్థ కావాలా? మనకి ప్రలోభాలకు లోబడి ప్రజాప్రతినిధులు వాళ్ళు పనిచేయాల్సిన ఆసక్తి ఏముంటుంది వాళ్ళకి? మేము మీకు డబ్బులు పడేసి మీరు అడిగిన దానికి మేము ఇచ్చేసాం, మీకు పనిచేయాల్సిన అవసరం లేదనేది ఒక నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. ఆ నిర్లక్ష్య ధోరణి మారాలంటే ఖచ్చితంగా ఒక సరికొత్త ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలి, బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలి. ఇది అట్లీస్ట్ నేను ఈరోజు నా అప్పీల్ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు రాజధానికి రాజధానులు చేస్తారా లేదంటే 3 క్యాపిటల్స్ చేస్తారు, వీటన్నిటికంటే కూడా కనీసం జోలాపురం లాంటి చోట కనీసం 1000 మందికి చిన్నపాటి వెసులుబాటు ఉంటుంది. అది కనీసం దీనికి కూడా మీరు డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంటే ఇంక మనం ఏం చేయలేము. అట్లీస్ట్ ఈ బ్రిడ్జ్ ఇలాంటి రాయలసీమకి కావాల్సింది మౌలిక వసతులతో పాటు సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే భాగంగా ఈ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చాను, ఈ జోలాపురం బ్రిడ్జ్కి వచ్చాను. ఇది తొందరగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఇలాంటి స్తంభించిపోయిన పనులను కాలికి వదిలేసి వైఎస్ఆర్సీపీ సొంత అజెండాతోనే ముందుకు పోతుంది అనేది భావించవచ్చు సార్. ప్రజలకు ఇది పూర్తి చేయకుండా ఇది ఈ సంస్కృతి ప్రతి రాజకీయ పార్టీ అంటే ముఖ్యంగా అధికారంలో రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. పూర్తి ఉన్న అంటే పూర్తి చేయాల్సిన పనులు పూర్తి చేయకుండా అసంపూర్తి వదిలేసి
మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చాక అంతకుముందు చేసిన ప్రభుత్వాలు మేము చేయము. ఇవన్నీ అసలు ఈ ధోరణి రాజకీయాలను మారాలని కోరుకుని ఆకాంక్షించాము. తీసుకున్నాం, మట్టి తీసుకున్నాం. అలాగే కదా అంటే ఏదైనా సరే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు చెప్పిన ఇందిరమ్మ పథకాల గృహాలు కానీ లేదంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినాయి ఎక్కువ సార్. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక మొన్న నేను తెలియకున్నప్పుడు కూడా నేను అడిగింది ఏంటంటే ఇన్ని నిధులు వస్తాయని. అంటే నేను నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే కేంద్రం ఏ స్థాయి నిధులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకి, ఎందుకు సద్వినియోగం చేయలేకపోతారు అంటుంటే అది దీంట్లో అది కూడా నాకు ఇది కూడా చెప్పారు. ముఖ్యంగా వీకర్ సెక్షన్స్కి ఇల్లు కానీ లేదా డబుల్ బెడ్రూమ్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుందో నిజంగా చాలా బాధ కలిగింది. ఇల్లు కట్టేశారు, పైన కప్పులు ఉండవు, మౌలిక వసతులు ఉండవు, వాటర్ ఫెసిలిటీ ఉండదు, ఇవన్నీ అన్నీ ఒకటి అసంపూర్తిగా వదిలేసి ఒక ప్రాజెక్ట్ మళ్ళీ ఇంకో కొత్తది కట్టి మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వం దాని అసంపూర్తి వదిలేసి ఇది ఈ డబ్బు అంటే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా అండి. కట్టిన లబ్ధిదారులకి మనం అంతకుముందు ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయరు. ఇది ఒక మన దేశంలోనే ఈ సంస్కృతి ఉందని నిజంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృతి నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ఇంత ప్రజాధనం ఇంత దుర్వినియోగం అయిపోవడం, అలా కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయిపోవడం ఇవన్నీ ఎక్కడో బలంగా మనల్ని ఇందిరమ్మ గృహాలతో పాటు ఎన్టీఆర్ హౌసెస్ కూడా ఇల్లు కట్టారు. అయితే వీటిని పూర్తి చేయకుండా రేపు ఉగాదికి 25 లక్షల ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తారని ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు అన్ని ఏమైపోయినాయంటే ఒక ఇది నెక్స్ట్ ఎన్నికలు రావడానికి ప్రణాళికలు తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడాలి. ఇంత డబ్బు దుర్వినియోగం చేయకర్లా, మళ్ళీ కొత్త పథకాలు ఉన్న పథకాలను సంపూర్తిగా పూర్తి చేసి చేయాలని కోరుకుంటాం. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.